థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైక్ ఓకే, ఐల్ స్టార్ట్ విత్ రివర్స్ ఇంజనీరింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమాని రాయడం, ఒక సినిమాని తీయడం అండ్ ఒక సినిమాని ప్రమోట్ చేయడము, అది అన్ని డిఫరెంట్ భాగాలు. ఫస్ట్ నేను ప్రీ రిలీజ్ మా టీజర్ అని చెప్పడే చెప్పాను, ఎవరున్నా ఈ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక పర్సన్ కానీ లేకపోతే ఈ సినిమా లేదు. సో నన్ అదర్ దెన్ మారుతి గారు. ఓకే, వీ షుడ్ సే అండి, లైక్ డైరెక్టర్ నేమ్ కాకపోతే ఇంకోరు ఉండొచ్చు, ఇంకోరు ఇంకోరు ఉండొచ్చు. ఫస్ట్ ఆద్యుడు అంటారు కదండి. ఓకే, సో ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రపంచం అంతా అయిపోతే మళ్ళీ కలికి వస్తారు కదా, అంటే టూ మచ్ కంపారిజన్ అనుకోవద్దు. మాకు అంటే నా 15 ఏళ్ల కళ భలే ఉన్నాడే. ఓకే, సో మెట్టు మెట్టు ఎక్కి లెక్చరర్గా చేసి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి టెక్ మహేంద్రాలో ఒక 15 ఇయర్స్ జాబ్ చేసి చిన్న చిన్న సిరీస్లు చేసుకుంటూ గీతా సుబ్రహ్మణ్యం అనే ఒక సిరీస్తో నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ బో టు యూ సీరియస్లీ. నన్ను రికగ్నైజ్ చేసి ఒక సినిమా చేద్దాం రా అని చెప్పి నా చేత భలే ఉన్నాడే అనే సినిమా చేపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిరణ్ గారు, నేను నరేష్ని ఇవ్వగానే బాగా ఎంజాయ్ చేసి బాగుంది సార్ మంచి కామెడీ సినిమా తీస్తున్నాం అని చెప్పి సో థరోలీ ఎంకరేజ్ చేశారండి. అండ్ దెన్ ఈ సినిమా అంటే నార్మల్గా ఒక స్టోరీ అనుకున్నప్పుడు చాలామందికి నరేష్ని ఇచ్చుంటారు అని అంటారు కదా, ఒకరికే నరేష్ని ఇచ్చాం, ఆ ఒక్కరితోనే చేసామండి, ఆ ఒక్కరు రాజతరుణ్. ఎవరు అనుకోలేదు రాజతరుణ్ అనుకున్నాము. అండ్ టైటిల్ అనేది చాలా గమ్మత్తుగా వచ్చిందనండి. సో నార్మల్గా కథలు బట్టి టైటిల్ మేము హీరోని బట్టి టైటిల్ వేసుకున్నాము. చూస్తే అరే భలే ఉన్నాడే అని ఆటోమేటిక్గా మాకు మైండ్లో వచ్చింది కాబట్టి భలే ఉన్నాడే టైటిల్ వచ్చిందనండి. సో ఆ స్టిల్స్ అంటే ఆ లుక్ మీద వర్క్ చేసింది శ్వేతకి థ్యాంక్ యూ చెప్పాలి. షీ డిడ్ ఎన్ అమేజింగ్ జాబ్, లైక్ కంప్లీట్లీ అతని కంప్లీట్ లుక్ను మార్చేసి మాకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ విజువల్ వైజ్ నాగేష్, యూ బ్రిలియంట్ జాబ్. అంటే లైక్ వీ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ స్మాల్ మూవీ, స్మాల్ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ. వీ డిడ్ వెరీ 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 వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ కంప్లీట్ టీమ్, అండ్ ఫస్ట్ శేఖర్ చంద్ర గారికి సార్ థ్యాంక్స్, మీరు నన్ను భరించారు దానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. చాలా భరించారండి, అబ్బాయి ఏంటి రైడ్ నా సాన్ కూడా అనుకున్నారు. అండ్ సింగర్స్ అండి, బ్యూటిఫుల్గా పాడారు ధనుంజయ్ గారు, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట అదరగొట్టేశారండి. అండ్ కర్ముల్ల గారు థ్యాంక్ యూ. అండ్ రిమైనింగ్ సింగర్స్ ఎవ్రీబడి, ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే థ్యాంక్స్ నరేంద్ర, థ్యాంక్స్ బ్రదర్. ఓకే, అండ్ ధీరజ్ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, కంప్లీట్ టీమ్ అండి, ఇట్స్ ఎ బ్రిలియంట్ టీమ్. నాకు చాలా హెల్ప్ చేసి మంచి మంచి పాటలు తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ కమింగ్ టు ఎడిటింగ్, శ్రీకాంత్ థ్యాంక్ యూ శ్రీకాంత్. అండ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నాతో ఉండి లైక్ ఒక రైట్ హ్యాండ్ లాగా నాతో ఉండి మేమిద్దరం తిట్టుకున్నాము, అరుచుకున్నాము, రైటింగ్ చేసుకున్నాము. నాతో ఫస్ట్ నుంచి ఉన్నవాడు దేవ్ అండి, నేను అంత పొయిటిక్గా చెప్పలేను. తనైతే కొంచెం రైటర్ కాబట్టి ఒక పొయిటిక్గా చెప్పండి, నేను అంత పొయిటిక్గా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నసంతా భరించి నా అరుపులన్నీ చేసి నాకు కావాల్సింది తెచ్చిపెట్టిన మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ భరించినందుకు నన్ను. థ్యాంక్ యూ మహేష్, అంజీ, చైతన్య, పవన్, కిరణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా విఎఫ్ఎక్స్ గాయ్ కోటి, ఎన్నిసార్లు అర్ధరాత్రులు ఫోన్లు చేసినా కానీ నాకు ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు కోటి, థ్యాంక్ యూ. అండ్ డిఐ చేసిన సారథి స్టూడియోస్ అండ్ మా సౌండ్ చేసిన వంశీ ప్రియ గారికి, ఎవ్రీబడి ఎక్కడైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దండి. అండ్ అంతా క్యాస్టింగ్ అంతా ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ. అండ్ దెన్ వీ హ్యావ్ టూ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, రాధా, కృష్ణ. సో హీఈస్ రాధా అండ్ షీఈస్ కృష్ణ. ఓకే, చాలా బాగా చేసావు మనీషా, ఇట్స్ యు డిడ్ ఎ రియల్లీ రియల్లీ గుడ్ జాబ్. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని నా వాయిస్ నేనే చెప్తా అని చెప్పి డబ్బింగ్ చెప్పారండి, చాలా బాగా చేస్తుంటారు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హర్, చాలా హార్డ్ వర్క్ చేసి నెమ్మది నెమ్మదిగా నేర్చుకొని నన్ను తిట్టుకున్నా పర్లేదు అని అనుకొని బాగా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అండ్ రాజ్, ఐ బో టు యూ సీరియస్లీ, యూ ఆడ భలే ఉన్నాడు అని చెప్పడానికి యూ డిడ్ 100%. ఓకే, సో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ ఇన్ దిస్ క్యారెక్టర్, మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. ఆ స్మైల్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, కామెడీ దగ్గర నుంచి ఎమోషన్ వైజ్ కొన్ని సమ్టైమ్స్ అరే ఏంట్రా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొకటి ఇస్తే ఒక కిక్ ఉంటుందండి. ఒక యాక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ కిక్ అనేది నాకు చాలాసార్లు ఒక హై మూమెంట్ లాగా ఇచ్చాడు, అబ్బా భలే ఇచ్చాడు, చాలా చాలా సాటిస్ఫైడ్ అని అనుకుని కట్ చెప్పిన మూమెంట్స్ ఉన్నాయి, బ్రిలియంట్. అండ్ ఈ బ్యూటిఫుల్ టూ క్యారెక్టర్స్, రాధా కృష్ణ కాకుండా గౌరీ అనే ఇంకొక క్యారెక్టర్. సో వాట్ ఎవర్ రాధా చేశాడు అని అంటే అది గౌరీ నుంచి వచ్చింది. నాకు మదర్ కాదండి, ఒక సిస్టర్ లాగా ఒక పర్సన్ కావాలి అని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ లేడీ. సో ఐ కాంట్ సే హర్ యాజ్ ఎ మదర్, బట్ గౌరీ గారు థ్యాంక్ యూ
అభిరామి గారు. సో బేసికల్లీ పోతురాజు చూసినప్పటి నుంచి నాకు మీరు క్రష్ అండి. సో అప్పుడు చూసి ఖచ్చితంగా నా క్రష్ అని అంటే అండి, లైక్ యూ డిడ్ అమేజింగ్ జాబ్. ఓకే, సో సీరియస్లీ నాకు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మదర్ క్యారెక్టర్ ఆమె కావాలి, నాకు ఆ కోకే కావాలి అన్నట్టు మేడమే కావాలి అని చెప్పి, లైక్ సార్ అంటే కాస్టింగ్ అడిగినప్పుడు ఎవరెవరు పేరు, సంగీతంగా శ్రీనివాస్ గారు, లైక్ ఆయనతో చేసిన 4 డేస్ ఈజ్ ఏ బ్రిలియంట్ వర్క్షాప్ ఫర్ అస్. మాతో మా యంగ్ టీం అంతా కూర్చోబెట్టి మాకు ఆయన అనుభవాలన్నీ చెప్పి, ఎక్కడ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఆయన పట్టించుకొని మా చేత డైలాగ్స్ చెప్పించి, నా ఏదైనా కానీ నేను ఒక ఫస్ట్ సినిమాలో ఒకటి సాధించాను అని అంటే సంగీతం గారిని యాక్ట్ చేయించాను, ఆయన చేత నా సినిమాలో యాక్షన్ అని చేయించాను. దట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. సో ఐ మస్ట్ సే థ్యాంక్ యూ లీలా శాంసన్ గారు అండ్ వీటీవీ గణేష్ గారు. ఆయన కనిపించినప్పుడు ఆయన చెప్పేవారు, లైక్ డైలాగ్ వద్దులే బ్రదర్, నా వాయిస్ ఏ ఫన్ గో అని అనేవారు. అప్పటికి నేను చెప్పింది ప్రతిదీ చేసి చేసి చేసి, లైక్ ఆయన చూస్తేనే నవ్వొచ్చేలా చేశారండి. థ్యాంక్ యూ సార్ వీటీవీ గారు అండ్ రచనవన్న, థ్యాంక్ యూ. లైక్ సెకండ్ హాఫ్ మొత్తం ఇదే గుమ్మేశారు. అండ్ హైపరాది గారు ఫస్ట్ హాఫ్ అంతా ఆయన క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి కామికల్ వేలో. అండ్ సుదర్శన్ గారు అండ్ సేకింగ్ శేషు గారు ఉన్న ఒక టైంలో మంచి బ్రీత్ ఇస్తారండి మనకి. సో అంతా మా కాస్టింగ్ అందరికీ, ఇందు, గురు, భారతి, పద్మ గారు, సో ఎవ్రీబడి థ్యాంక్స్ మా ఎవ్రీబడి థ్యాంక్ యూ. సో ఇవంతా కాస్టింగ్ క్రూ ఒక ఎత్తైతే ఎవరైనా పేర్లు మర్చిపోతే ప్లీజ్ డోంట్ మైండ్, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు అండ్ మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్. సో ఇదంతా ఒక ఎత్తైతే, లైక్ సినిమాని ఎలా బయటికి తీసుకెళ్ళాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, మారుతి గారు తన లైక్ ఆలోచనలన్నీ పెడుతున్నా కానీ నాకు త్రూ అవుట్ హెల్ప్ చేసిన వంశీశేఖర్ అన్నకి అన్నా థ్యాంక్ యూ అన్నా, సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ సినిమా అంతవరకు వెళ్ళిందని అంటే క్రెడిట్ అన్నా మీకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ శ్రేయాస్ మీడియా లక్ష్మి గారు, అర్ధరాత్రులు ఫోన్లు చేస్తుంటాము, బాయిడ్ మళ్ళీ ఫోన్ చేశాడని అనుకుంటారు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్, శివ, సాయి, అభిలాష్, ఎవ్రీబడి, దే డిడ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ గైస్ ఎవ్రీబడి, అండ్ అందరినీ గుర్తుంచుకున్నాను అనుకుంటున్నాను, థ్యాంక్ యూ. సో ఎవ్రీ లైక్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని సినిమా తీశాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. సో మీరు ఎక్కడ కూడా అరే ఏంట్రా ఇది అని అనుకోరు, హ్యాపీగా ఒక నవ్వు నవ్వుకొని థియేటర్ బయటకు వస్తారండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఐ బో టు కంప్లీట్ టీమ్. సో ఇదండి, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, దిస్ ఈజ్ మై 15 ఇయర్స్ డ్రీమ్. థ్యాంక్స్ మా అమ్మ ఇక్కడే ఉంది, లిటిల్ ఓకే 15 ఏళ్ల నుంచి నేను కన్న కాలండి ఇది. థ్యాంక్స్ సార్ నిజం చేసినందుకు, థ్యాంక్ యూ. మా అమ్మకి, నా వైఫ్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, దే ఆర్ మై పిల్లర్స్, ఇక్కడ వరకు నేను రావడానికి వాళ్ళ రీజన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సార్, సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ థియేట్రికల్ డెబ్యూ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ అండి, మర్చిపోయాను. సో ఫర్ ఆల్ ద సపోర్ట్ ఆల్వేస్ ద గివ్ అండ్ ద లవ్ ద షో టు గుడ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంటారు కదండి, ఫస్ట్ పర్సన్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఫస్ట్ టీంలోకి వచ్చింది ఆదిత్య మ్యూజిక్ అండి. సార్ ఎక్కడ ఉన్నారు సార్? నిరంజన్ గారు అంతా బ్యాక్గ్రౌండ్లో ఉండి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బ్యాక్గ్రౌండ్లో ఉండి మాకు పుష్గా పాటలు బాగా వెళ్తున్నాయి, పాటలు బాగా వెళ్తున్నాయి, ఇంకా బాగా చేయండి అని మమ్మల్ని బాగా పుష్ చేసి డే 1 వచ్చిన ఫస్ట్ పర్సన్ అండి. అండ్ 1 మోర్ మా డిజిటల్ పార్ట్నర్ ఈటీవీ గారు, ఈటీవీ విన్ టీమ్ ఉన్నారండి. సార్ నితిన్ గారు ప్లీజ్, నితిన్ గారు అండ్ టీమ్, నాగరాజ్ గారు అండ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు వచ్చి మాకు ఇంకా బాగా బ్రీత్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.